మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమును బట్టి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభావివందనాలు తెలియజేస్తున్నానండి. మా పరిచర్య నిమిత్తం మేము చేస్తున్న పని నిమిత్తం అందరికీ తెలియాలనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఏంటది అని మనం ఆలోచించగలిగినప్పుడు నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు చాలా జీవితంలో అనేకమైన శోధనలు శ్రమలు అనేకమైన ఎదుర్కోవడం చూసాం. మనిషి బ్రతకడానికి కష్టపడాలి, రెండు దేవుళ్ళలో ఉండడానికి కూడా కష్టపడాలి. అయితే మేము దేవుని ప్రేమ కలిగి ఈ కష్టమైన ఏదైనా సరే చాలా సులువుగా ఈజీగా దేవునికి సువార్త పనిని ముందుకు కొనసాగిస్తున్నాం. ఆ పని మీకు కూడా అర్థమవ్వాలనే దాని గురించి, మీరు కూడా తెలుసుకోవాలనే దాని గురించి మమ్మల్ని బలపరిచిన వాక్యం ఏదైతే ఉందో దేవుడు తన మనసును రాసించిన గ్రంథంలోని మాటలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ, చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయుము, నీవు పోవు పాతాళమందు తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైనను అక్కడ లేదు అని అంటున్నాడు. మరి ఎక్కడ ఉన్నదంటే భూమి మీద ఉండంగానే దేవుని పని జరిగించాలి, అది శక్తి లోపం లేకుండా చేయాలి. ఒకళ్ళు పాట పాడగలరా? చేయొచ్చు. ఒకళ్ళు మంచిగా వాక్యం చెప్పగలరా? చేయొచ్చు. మరొకరు సువార్త ప్రకటించగలరా? చేయొచ్చు. మరొకరు బైబిల్ పంచగలరా? చేయొచ్చు. ఏ విధము చేతనైనాను దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. అనేకులు దేవుని వైపుకు త్రిప్పపడాలి. అగ్నిలో నుండి కొందరు లాగినట్టు మనం ఏం చేయాలంటే నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలి. చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపము లేకుండా చేయము. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాట 9వ అధ్యాయము 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము, నీవు పోవు పాతాళమందు సరైన ఉపమానమైనను తెలివైనను పనైనను అక్కడ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఏ విధంగానైనా మీ దగ్గరికి రావాలి అనే దాని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మీకు అర్థమైన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సువార్తికులైన వారు, దేవుడిని ఎరిగిన వారు, దేవుని మనసు అర్థమైన వారు ప్రాముఖ్యంగా దీన్ని మీరు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు రెండో రాకడలు వచ్చినప్పుడు మనమంతా కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్ష పరచబడినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, పిడికవారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అన్నాడు. అంటే పిరికి వారు, అర్థం చేసుకోవాలి అంటే దేవుని పని చేయాలన్నప్పుడు ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే, కానీ శరీరం బలహీనముగా ఉన్నప్పుడు నువ్వు పిరికితనంలో కానీ పడుతున్నావు. ఒకవేళ నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను రాలేను అని అనుకుంటున్నావేమో, ఆ పిరికితనమును బట్టి రేపొద్దున నువ్వేం చేస్తావంటే నరకానికి పోతుడు అయిపోతావు. ఆ రెండో మరణం తప్పించబడాలి అంటే సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్త ప్రకటిస్తున్న వారికి నువ్వేం చేయాలంటే సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళు ప్రోత్సహించాలి, వారితో కలిసి నువ్వు చేయగలిగిన పని ఏదైతే ఉందో ఆ పని చేయాలి. అదే కదండి దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా కాడి చాలా తేలికగాను సులువుగాను ఉంటదని చెప్పేసి నేను చెబుతున్నాడు కదండి. మాకు అర్థమయ్యింది, అర్థమైంది కాబట్టి ఇదిగో ధైర్యంతో మమ్మల్ని బలపరిచిన వాడి అందే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నావు. నువ్వు ఒకవేళ బలహీనంగా ఉన్నావా, బాధతో కనుక వేధించబడుతున్నావా, రా, నిన్ను నేను చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనసుతో ఉన్నాం. నేను చెయ్యలేనేమో, నేను అయోగ్యుడనేమో, నేను బలహీనుడనేమో అని అనుకుంటున్నావా, నిన్ను బలపరచడానికి దేవుడు ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా
పిలుస్తున్నాడు. పిరుకువారును విగ్రహారాధకులను వ్యభిచారులను ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టలేకుండా ఈ లోకమే శాశ్వతమని అనుకుంటున్నావా? కన్నవారు బంధువులు స్నేహితులు నిన్ను ఆదరిస్తారు నన్ను బలపడతారు అనుకుంటున్నావా? నెవర్ థింక్. జరిగే పని మాత్రం కాదు. కాబట్టి సావుకులతో కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరము. ఎంతో నేరం చెబుతున్నాడు కాబట్టి ఆత్మల భారము కలిగి పనిచేస్తున్న దేవుని పిల్లల పట్ల విధేయత కలిగి ఆ పిరికితనాన్ని విదిలిపెట్టి ఒకనాడు షడ్రకు మేషాకు అభిజ్ఞోగు అనే వారు ఎలాగైతే దేవుని పక్షాన్ని నిలబడ్డారో, ఆ నిలబడి దేవుని నామాన్ని గొప్ప చేశారో, అప్పుడు నెబుకద్నెజరైన రాజు సహితము మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు అని ఒప్పుకున్నట్టుగా అనేకులకు మనం మనోనేత్రాలు వెలిగించే వారి కింద అవుతాం. పిరికి వారును అబద్ధికులను వ్యభిచారులను మాంత్రికులను వీళ్ళందరూ కూడా రెండో మరలోనికి వెళతారు. మొదటిగా చేయుటకు నీ చేతి కూర్చిన పని శక్తి లోపం లేకుండా గనక నువ్వు చేయలేకపోతే ఆ మరణములో రేపొద్దున నువ్వు కూడా పాలుపాగుస్తుడు అవుతావు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోకములు ప్రవేశించడు కానీ నా తండ్రి చెప్పిన ప్రకారంగా జీవించిన వాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడు అని అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ మేము కూడా అలాంటి బలహీన స్థలంలో ఉన్నప్పుడు సమయంలో ఉన్నప్పుడు మరి చక్రవర్తి గారు ఫోన్ చేసి మమ్మల్ని బలపరిచి ఇలా పల్లె పిల్లలకు కూడా సువార్త ప్రకటించాలి. ప్రతి పల్లె కాదు పట్టణమే కాదు ప్రతి స్థలంలో కూడా అందరూ ఆశీర్వదించబడాలని మరి నాయకులు చక్రవర్తి గారు వారి బృందం మరి అలాగే నాని గారు అలాగే నతానియల్ గారు మరి అలా కిషోర్ గారు మరొక సహోదరుడు దుమ్మేరు నుంచి వచ్చి కూడా మరి సువార్త పడంలో పాల్యమగస్తులు అవుతున్నాం. మీ ఆస్తులు మీ మణిమాణిక్యం మేమేమి అనట్లేదు కానీ దుస్తులు మరణమునందుడి చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా? కలగదు. వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలి, సుఖశాంతములతో బ్రతకాలి, వారు సంతోషంగా ఉండాలని దేవుడు ఆకాశంలో నుండి ఆయన తీరు చూస్తున్నారు కాబట్టి ఆ సంతోషంలో కూడి మీరందరూ కూడా రావాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా వందనాలు.